నమస్కారం, ఎస్సీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్నా ఎన్నికల హామీలు నెరవేర్చే ప్రక్రియలో వెనకడుగు వేయలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2.5 ఏళ్ల పాలనలో 70% మేర హామీలు నెరవేర్చామన్నారు. నెల్లూరులో నిర్వహించిన జనచేతన యాత్రలో మంత్రి నారాయణ, జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీఆర్సీ కూడలి నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీగా కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భారీ ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు. మేనిఫెస్టోలో 70% పైగా చేశాము. అవి కూడా డబ్బులు గుర్తుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజల సమస్యలను కూడా తీసుకుని ప్రభుత్వానికి తీసుకొస్తే ప్రభుత్వం వాటిని సాల్వ్ చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో జనచేతన యాత్రను పెట్టారు. ఈ జనచేతన యాత్రను రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకులకు సరిపడా కరెన్సీ రాకపోవడం వల్లే నిర్ణీత నగదు ప్రజలకు అందజేయలేకపోతున్నామని అఖిల భారత బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో తెలిపారు. ఆర్బీఐ నుండి సరిపడా నగదు తెప్పిస్తే వాటిలో నిర్ణీత మొత్తాన్ని ఖాతాదారులకు అందించేందుకు మేము సిద్దమన్నారు. డబ్బుని పంపిణీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయలు ఎప్పుడైతే ప్రభుత్వం రద్దు చేసిందో దానికి తగ్గ చిన్న డినామినేషన్స్ అయిన 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు సమృద్దిగా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి పంపించకపోవడం మూలానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తలెత్తాయి. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకోవాల్సిన బాధ్యతగా మనం తప్పనిసరిగా భావించాలి. అది నిజం. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సంక్షోభాన్ని దశల వారీగా ఎదుర్కొనేలా ఏపీ రాష్ట ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. చౌకధర దుకాణాల డీలర్లను బ్యాంకింగ్ కరెస్పాండెంట్ గా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు 65,000 ఈపాస్ యంత్రాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు. ఆల్ రిప్యూటెడ్ వాలెట్స్ అంతా కూడా ఇన్ ఇండియా ఇందులో పెట్టుకుని కామన్ గా పెట్టే అవకాశం వస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కితే ఆల్ వాలెట్స్ అన్ని వస్తాయి. మర్చెంట్స్ అంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఏది కావాలంటే వన్ లొకేషన్ లో ఏది కావాలంటే ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా గవర్నమెంట్ పేమెంట్స్ అన్ని ఏపీ పర్స్ ద్వారా ఈజీగా పేమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. కరెంటు బిల్లు కానీ లేదా వాటర్ బిల్లు కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ కూడా ఈజీగా పే చేసే పరిస్థితి వస్తుంది. కస్టమర్స్ అంతా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం, ఎనీ పర్సన్ టు పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన. ఇది కాని వస్తే కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక్క ఏపీ పర్స్ కొట్టుకుంటే ఆటోమేటిక్ ప్రజల కష్టాల్లో ఉన్నారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు బాధపడినా ఐ డోంట్ మైండ్ ఆల్సో. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆ పరిస్థితి వస్తే చాలా గట్టిగా కూడా ఉంటాను. పర్లేదు, వాళ్ళు బాధపడినా నేనేం బాధలేదు. నేను ప్రజల కోసం గట్టిగానే చెప్తాను. మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం. ప్రజలు పడిన బాధల్లో వీళ్ళు పడిన బాధ చాలా తక్కువ. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉధృత్ సైక్లోన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేశారో చూశారు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేసారో చూశారు. అదే మాదిరి రాయలసీమ భాగ్యనగరంలో నడి రోడ్డుపై దారుణం జరిగింది. మనస్పర్ధల కారణంగా కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త. అడ్డం వచ్చిన ఆమె తండ్రి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయాలు పారిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బయటకు రాగానే ఆటోలో కూర్చుంటున్నాం, ఇట్లా వచ్చి కోసేసిండు. ఆయన వచ్చిండు, బట్టకి మొత్తం కట్టుకుని వచ్చిండు. కావాలంటే 2 లక్షలు కావాలంటే 1 లక్ష రూపాయలు ఇచ్చినాను. చిన్న అమ్మాయి ఉన్నప్పుడే అయినది అంతా. ఆమె చచ్చిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి. మళ్ళీ 9 సంవత్సరాలు అయినాక ఆమె ఇంటికి వచ్చింది. స్టేట్మెంట్ ఇచ్చి కేసు క్లోజర్ కి స్టేట్మెంట్ ఇచ్చేసి తిరిగి వెళ్తుండగా ఆ అమ్మాయి భర్త, డిసీజ్డ్ భర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆటో ఎక్కుతుండగా, రోడ్ క్రాస్ చేసి ఆటో ఎక్కుతుండగా అందరినీ అటాక్ చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ గెట్ ద అక్యూస్డ్. నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మన దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ స్పష్టం చేశారు. డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశాలలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ అనుభవాలను అధ్యయనం చేయకుండా నగదు రహిత మార్కెట్ అనడం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. 8కి మించి రిక్టర్ స్కేల్లో భూకంపం వస్తే 10 లక్షల మంది చనిపోతారు. కమ్యూనికేషన్ మొత్తం అస్తవ్యవస్థం అవుతుంది. మీకు కరెంటు లేకుండా పోతుంది, ఇంటర్నెట్ లేకుండా పోతుంది. ఈ క్యాష్ లెస్ ఎకానమీ మనం అమలు చేయడానికి దీనిపైన ఎవరైనా ఆలోచన చేశారా?
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంట పెళ్లి సందడి నెలకొంది. నిన్న చండీగఢ్లో ఓ హోటల్లో జరిగిన సంగీత కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. క్రికెట్, బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు యువరాజ్ సంగీతంలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.